అభిమాన మిత్రులారా, ఇక్కడ మనం తెలుసుకున్న విషయాలు కదా. తదుపరి విషయం ఏదైతే ఉందో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుని సంప్రదించారు. ఆయన కళ చూశారు ఆయన. మరి కళ కదా అది అనేది కొందరి అభ్యంతరంగా ఉండొచ్చు. ప్రవక్తల కళ అనేది నిజంగా ఉంటుంది. అంటే మాటి మాటికి ఒక కళ చూపించడం జరుగుతుంది. అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏదో ఒకటి కోరుకుంటున్నాడు, ఖచ్చితంగా దాన్ని క్రియారూపం ఇవ్వాలన్న యొక్క ఆదేశం అందులో దాగి ఉందన్న యొక్క సంకేతం అనేది వాళ్లకు అందుతుంది. కనుక ప్రవక్తల కళని సామాన్య వ్యక్తుల కళతో మనం పోల్చడానికి నేను ఈరోజు ఎవరైనా వచ్చి నా కుమారుడు నేను జీవాజీ కళలో చూశానంటే, ఎందుకంటే అది వహీ అని ఎప్పుడు తెలుస్తుంది? ఒకటి కళ రావాలి, తర్వాత ప్రవక్త దాన్ని ధృవీకరించాలి. కళ వచ్చింది, వేరే కళలు కూడా వస్తూ ఉండదు. అయితే ప్రవక్త ధృవీకరణ అంటే ఇది అల్లాహ్ తరపు నుంచే అన్న ధృవీకరణ ఉంటే అది కూడా వహీ కిందకే వస్తుంది. దాన్ని సాధారణ కళగా మనం కొట్టిపారడానికి లేదు, అది అల్లాహ్ సుబ్హానహు తఆలా తరపు నుంచి ఆదేశం అనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు అల్లాహ్ ఆదేశం వచ్చేసింది కదా, మరి అల్లాహ్ ఆదేశం వచ్చేసిన తర్వాత ఎన్నో త్యాగాలు చేసిన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి సంతాన త్యాగం చేయడం పెద్ద విషయమా? మరి అందులో కొడుకుని అందులో 13 సంవత్సరాల కుమారుని సంప్రదించాల్సిన అవసరం ఏముంది? ఇలాంటివి మనం ఆలోచించినట్లయితే మర్యాద ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం, అందులో కొడుకు విషయంలో ముందు నుంచి అల్లాహ్ సుబ్హానహు తఆలా మాట ఇచ్చిన్నాడు, నీ కొడుకు బుద్ధిమంతుడు అవుతాడు అని. కనుక తన కొడుకు ఖచ్చితంగా తన మాటను వింటాడు అన్న నమ్మకం కూడా తండ్రికి ఉంది. సరే, కనుక మాట వరుస కూడా మన పిల్లలు నేను నా కోసం చచ్చిపోతావంటే, మీకోసం నేను సావడానికి సిద్ధం, చంపడానికి సిద్ధం అంటే నేను చంపేది ఉండదు. ఆ మాట ఏమవుతుంది? అనగా చెప్పండి. సరే, కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా పరీక్షించదలిచాడు. ఆ పరీక్ష యొక్క ముగింపు ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు తఆలా తర్వాత చెప్పాడు. అయితే ముందైతే ఇబ్రాహీం అలైహిస్సలం వారికి అది తెలియదు. అయితే చాలా సీరియస్ విషయం అనగా, చాలా సీరియస్ నాజుక విషయం. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలం అంత గాంభీర్యత కూడా విషయం కదా, మరి చాలా గాంభీర్యంతో చెప్పాల్సింది కదా అంటే లేదు. ఆయన ఆ గాంభీర్యతను అవలంబించింది. ఏం చేశారు ఆయన? దాన్ని ప్రేమ యొక్క రూపాన్ని ఆయన ఇచ్చారు. కనుక యా బుని, అరబీని తీసుకున్నట్లయితే యా బని అంటే ఓ నా కుమారుడా అన్నక అర్థం వస్తుంది. యా వర్ది నా పుత్రుడా ఇలాంటి. అయితే అక్కడ బునై అంటే బని అన్న దానికి మరి చిన్నదిగా చేసి అంటే బునై అంటే చిన్నోడా, నా చిన్న కుమారుడా, చిట్టి, చంటి ఇలాంటి. అంటే చంటి, చిట్టి, చిన్నోడు ఇలాంటివి ఎప్పుడు పిలుస్తాం మనం? చాలా ఆప్యాయతతో ఉంటే పిలిచేది, కోపంగా ఉంటే తనకి చిట్టి, చిన్నోడు అని పిలవదు, మారిపోతుంది పాట. అవునా కదా, చెప్పండి, ఏదో ఒకటి వస్తుంది నోటి నుంచి, తెలిసిందే మీకు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంతో ప్రేమను కనబరచారు. జాబునై అంటే ఇప్పుడు ఏ విషయమై తను చెప్పబోతున్నారో ఆ విషయంలో కదా తనకన్నా ఎక్కువగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఎక్కువ వాత్సల్యం. యాబునై ఎన్ని అలాఫ్ నేను కలకున్నాను, అన్ని అల్పాలు చాలా ఆశ్చర్యం. అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా చేతిలో కదా అధీనంలో జీవన మరణాలు ఉన్నాయి. నేను మీ కొడుకుని చంపేస్తానంటే ఎవరా పేవారు? సంతానాన్ని ప్రసాదించి అల్లాయే కదా, తిరిగి తీసుకెళ్ళాక సత్తా కూడా ఎదుర్కొని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏ సమయానికి మీ కొడుకు మరణిస్తారనే సమస్య బాధ కూడా పెద్దగా అనిపించింది. కాస్త ఏంటంటే అల్లాహ్ చెప్పేసాడు ఇంకా సాగు తద్యం కదా సత్తా ఇది. అలాగే నువ్వు ఎక్కడైనా పంపించు, కర్మ మార్గంలో పంపించి కానీ అతను పోరాటం చేయడానికి అతను సంసిద్ధం చేయి. ఒకవేళ మరొకసారి అతను నా మార్గంలో ఉంటాడని ఉంటే కూడా అది వేరే ముందుగా కళ్ళ ముందు ఉండదు, కాడికి వెళ్ళి తను యుద్ధం చేసి మరణిస్తాడు, వివరిస్తున్నాను. ఇక్కడ ఏమిటంటే పరీక్ష కదా, అల్లాహ్ సుబ్హానహు ఈ పరీక్షని స్పష్టమైన పరీక్ష అని చెప్పాడు. చాలా స్పష్టమైన పరీక్ష సరే, అంటే చాలా తీవ్రమైన పరీక్ష అని మనం చెప్పుకోవాలి ముగినని. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇబ్రాహీం అలైహిస్సలం అంటున్నాడు, నువ్వు నీ స్వహస్తాల చెప్పుకోవచ్చు. కుడి నుంచి చెడ్డోడా చూస్తు
ఉండేటువంటి సందర్భం మహామూర్ఖుడు దుర్మార్గుడు అయితే తండ్రి ఎవరో ఒకరు చంపిస్తారు. ఎందుకు మంచోడు కాదు, ఒక పెద్ద బాధ అనిపించారు చెడ్డ వాడు, అది కొడుకు చాలా బుద్ధిమంతుడు, అంత బుద్ధిమంతుడైన కుమారుడు ముసలి దశలో కలిగాడు, లేదా చేనుడుగా అవాలుడుగా ఉన్నాడు, ఆయన కూడా ఎంతోగా ఆయన తల్లి అభిమానిస్తాం. అలాంటి తండ్రికి ఇవ్వబడుతున్న ఆదేశం ఏంటంటే నువ్వు నీ స్వహస్తాన ఏ తండ్రికి ఈ పరీక్ష వచ్చి ఉంటుంది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి తప్ప ఎవరికి ఈ పరీక్ష? కనుక పరీక్షించబడే విషయంలో ప్రవక్తలు అగ్రభాగంలో ఉంటారు, ఎందుకంటే వారి విశ్వాస స్థాయి మీలాంటి నాలాంటి స్థాయి ఉంటుంది. మన సంఖ్య సందేహాలు సంకోచలు ఎందుకు అడిగి ఉంటాడు ఇది అది ఓవే బోరటి విషయాలు మాకు, ఎందుకు మన విశ్వాసం అంత పటిష్టం లేదు. ప్రవక్త అందులో ప్రవక్తల పితామహుడు ఎవరు? ఇబ్రాహీం అలైహిస్సలాం. కనుక ఈ విషయాన్ని తన కుమారుల దగ్గర తీసుకెళ్ళినప్పుడు యాభై చిట్టి చంటి లాంటి ప్రేమపూర్వమైన పదాన్ని ఉపయోగించి నేను కలగన్నాను, నిన్ను నా సహస్తాలతో దిగజేస్తున్నాను, ఫంతుర్ మాదత ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటో నువ్వు నాకు తెలియజేయాలి అని ఆ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇలా ఎందుకు ఆయన సంప్రదించారు కొడుకుని అంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ పని ఇద్దరి యొక్క రాజీతో జరగాలి. నేను గుండెని బండ చేసుకొని అల్లా కోసం సిద్ధమైపోయాను, అయితే నా కొడుకు కూడా దానికోసం అలానే సిద్ధమవ్వాలి. కానీ ఇద్దరి రాజీతో ఈ పని అనేది జరగాలి. రెండవది మనం తీసుకున్నట్లయితే అకస్మాత్తుగా వెళ్ళి ఏదైనా ఒక విషయం చెప్పామనుకోండి ఏమవుతుంది? షాక్ లాంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా ఇంకా రోజులు ఉన్నాయి, చాలా రోజులు ఉన్నాయి దానికోసం, కానీ నువ్వు ఆలోచించు. కనుక ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ సమస్య తీవ్రత ఏమవుతుంది? తగ్గుతుంది. దానికోసం అతను సిద్ధమైపోయాడంటే అది పెద్ద సమస్య కూడా ఉండదు. ఇది రెండో విషయం. మూడు యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఏంటంటే కొడుకు ఇష్టపూర్వకంగా దానికోసం రాజీ అవ్వాలి, కానీ బలవంతం అనేది ఉండకూడదు అనే ఈ యొక్క పరమార్థం కూడా ఇందులో దాగి ఉంటుంది. నాలుగు విషయాన్ని తీసుకున్నట్లయితే ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయి ఇవి కానీ దానికి సంబంధించి ఇతరతర విషయాలు సంతాన సంబంధించిన విషయాలు మనం చెప్పుకోవచ్చు. అందులో పిల్లలతో మనం ఏం చేయాలి? సలహా సంప్రదింపులు జరపాలి. పిల్లలతో సలహా సంప్రదింపు ఆడు పిల్లడు ఆడు అని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 15 సంవత్సరాలు దాదాపు 18-20 వరకు వెళ్ళినా చిన్నోడే అంటున్నాం. తల్లిదండ్రుల యొక్క దృష్టిలో అతనే చిన్నోడే, అర్జున్ తెలిసిన చిన్నోడు అంటున్నాం అంట అన కదా. కనుక ఇబ్రాహీం అలైహిస్సలాం 13 సంవత్సరాలు చేరుకున్న తర్వాత కూడా ఏమంటున్నాడు ఇక్కడ? చిన్నోడనే చెప్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రుల దృష్టిలో తన కొడుకునేవాడు ఎంతగా ఎదిగినా అతను కొడుకుగానే ఉంటాడు, పిల్లాడిగానే ఉంటాడు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లలతో సైతం మనం సలహా సంప్రదింపులు జరపాలి. వారితో సైతం మన సలహాలు తీసుకోవాలి. ఆ సలహా ఎలా ఉండాలి అంటే ఏదే నేను అనేది పెద్దను చలాయిస్తున్నట్టుగానో లేదంటే నేను ఆదేశం జారీ చేస్తున్నట్టుగానో లేదా నేను పెద్ద అతను చిన్న అన్నట్టుగానో కాకుండా ప్రేమపూర్వకమైన వాతావరణం ఆ సలహా సంప్రదింపులు జరిపినట్లయితే తద్వారా ఇది ఒక మంచి పరిష్కారం అనేది మన ముందర వచ్చే అవకాశం. కనుక సమస్య ఇది కావచ్చు, సమస్య ఇంకేమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, పిల్లల జీవితంలో చాలా తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఆ తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు మనం సీరియస్ అయిపోయి వాళ్ళని కూడా సీరియస్ చేసేసి మరి దానికి పరిష్కారమే ఏది లేనట్టుగా మనం ఇది కావడం అలా ప్రవర్తించడం కన్నా ప్రేమపూర్వకంగా దాన్ని పరిష్కరించే ప్రయత్నం అనేది మనం చేయాలి. కనుక ఇబ్రాహీం అలైహిస్సలాం అదే చేశారు. కనుక సోదరులారా ఇక్కడ మరోవైపు మనకు లభిస్తున్నాక మరొక విషయం ఏమిటంటే అదేమిటంటే బాగా గమనించండి, తల్లి తరపున మాట ఉంది కదా, దానికి పిల్లలు ఎలా కట్టుబడి ఉండాలనేది కూడా ఇందులో మనకు తెలుస్తుంది. కనుక ఇస్మాయిల్ అలైహిస్సలాం మారు ఆలోచించారు, అంటే దానికోసం సమయం తీసుకొని రేపు చెప్తా మన్నాడు చెప్తా ఏం లేదు. ఎందుకంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి తల్లి ఎలా పోషించింది అనే విషయాన్ని మనకు అర్థమైందో అది అలైహిస్సలాం ఎంత ఆమె విశ్వాస బాంధవ్యం అనేది మనకు తెలిసింది. కనుక బాల్యం నుండి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన త్యాగాన్ని చూస్తూ పెరిగిన కుర్రాడు, కానీ అల్లాహ్ యొక్క కృపానుగ్రహాన్ని కూడా కళ్ళారా వీక్షించిన యొక్క బాలుడు, మామూలు యొక్క బాలుడు కాదు కదా. కనుక అతను తెలుసు ఇది మామూలు వంశం కాదు, ఇది ప్రవక్తల వంశము, నా తండ్రి ప్రవక్త. కనుక నా తండ్రి ఒక విషయం చెప్తున్నాడు అంటే జాతి జనం కోసమే ఆయన అనేది నిప్పుల్లో దూకడానికి సిద్ధమైనప్పుడు మరి నా కోసం అనేది ఆయన ఏమైనా చేయగలడు అంటే తండ్రి నా ప్రాణాన్ని కోరుతున్నాడంటే ఖచ్చితంగా ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుంచి ఆదేశం అనే ఒక విషయం కొడుకు కూడా తెలుస్తుంది, అలాగే తల్లి కూడా అలాంటి తరఫీది ఇచ్చింది. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ఇలా విదేశాలకు వచ్చిన తండ్రి ఎవరైతే ఉంటాడో కొన్ని కొన్ని చోట్ల వెళితే కొడుకు దగ్గరకు రాడు,
లేదంటే కొన్ని సందర్భాలు మీరు చూసారంటే తండ్రికి వ్యతిరేకంగా కొడుకుని అనంటే పిల్లల్ని పెంచడం జరుగుతుంది, శత్రువులుగా పెరుగుతారు తండ్రికి. ఇలా ఎందుకు జరుగుతుంది? అక్కడ తల్లి సరిగా లేకపోవడం, సరిగ్గా తల్లి అనేది సరిగా లేకుండా. అదే తల్లి సరిగా ఉంటే ఏమిటంటే దగ్గరున్న దూరం అన్న అదేమిటి గౌరవ భావన అనేది తండ్రి ఎడలా కానీ తల్లి ఎడలని పెద్దలు ఎడ కానీ వారు కలుగజేస్తారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇక్కడ ప్రవక్త ఇస్మాయిల్ అనే సలాం చెప్పిన మాట ఏమిటంటే కాల యా అబతి మీకు ఏ ఆదేశం ఇవ్వడిందో అది మీరు నెరవేర్చండి. ఏ ఆదేశం మాతో ఏ ఆదేశం మీకు ఇవ్వబడింది? నాకు జిబా చేసే విషయంలో ఏ పద్ధతి మీరు అవలంబిస్తారు? పద్ధతిని మీరు అవలంబించారు. ఈ చాలా ఓర్పు సహనాలు కలిగిన వారిలో నన్ను మీరు పొందుతారు. ఇంత ధైర్యం ఆలోచించండి. కానీ ఒక ముస్లిం తండ్రికి ఎంత పెద్ద ధైర్యం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత తీవ్రమైన సమస్యను ఇబ్రాహీం చెప్పినప్పుడు కొడుకు ఖచ్చితంగా కంగారుతో పడాలి, అసలు ముందు వెనక ఆలోచించాలి. కానీ అందులో ముసలి దశకు ఆల్రెడీ చేరుకొని ఉన్నారు కనుక ఇంకా రెండు మాటలు కలుపుకుంటే కూడా అక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పు కాదనిపిస్తుంది. అవునా కదా? అయితే ఏమన్నారు ఆయన యాబతి. ఇక్కడ అరబీలో మనం చూసుకున్నట్టు యాబి ఓనా తండ్రి, యా వాలిది, చనా ఓనా పితామహ, ఇలా అయితే అక్కడ అది యా అబతి అంటే అబి అన్న యాను తాతో అక్కడ మార్చడం జరిగింది. అంటే తా అనేది గౌరవాన్ని పెంచదు. అంటే ఆ మాట తండ్రి అడల కొడుకుల గౌరవాన్ని పెంచింది. ఏం కొడుకు ఆ మాట తండ్రి అడల ఇంకా గౌరవాన్ని పెంచింది. కనుక మామూలు సంబోధన కాకుండా ఎంతో గౌరవ అక్కడ ప్రేమపూర్వకమైన సంభాషణ కానీ సంబోధన ఇక్కడ గౌరవపూర్వకమైన సంబోధన ఆలోచన అసలు మనం కదా. కనుక ప్రభుత్వ మోసాలు ఎలా అసలు చెప్పారు కదా, పిల్లలు ఎలా వాత్సల్యం లేనివాడు, పెద్దలు ఎలా గౌరవం లేనివాడు, మనలోని వాడు కాదని చెప్పారు. కనుక ఆ వాత్సల్యం ఆ గౌరవం రెండు ఇక్కడ కనబడుతున్నాయి. చూసినా ఇక్కడ ఈ సంఘటన మనకు కనబడుతున్నాయి. కనుక యా అబతి ఫల్మాతు సతజిదుని ఇన్షాల్లా మినస్ సాబిరిన్ అని ఆ సందర్భంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. కనుక ఇక్కడ మనం తెలిసే విషయం ఏంటంటే మన తల్లిదండ్రులు కూడా ఏదైనా ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు కానీ మనం ఏం చేయాలి, వాళ్ళకు చేదోడు వారు ఉండాలి, సహకరించాలి. మేమున్నామన్న భరోసా వారికి మనం ఇవ్వాలి, ఆ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారా కాదు, మంచి పని ఖచ్చితంగా మనం సహకరించాలి. కనుక సోదరులారు గమనించండి, ప్రవక్త ఇబ్రాహీం అనేసి ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రవక్త ఇబ్రాహీం అనేసిన మరో విషయంలో కూడా ఆయన సంప్రదించారు. అదేమిటంటే కుమార అల్లాహ్ సుబ్హానహు తాలా కాబా గృహాన్ని నిర్మించమని తన గృహాన్ని నిర్మించి నాకు ఆదేశించాడు అంటే సరే నాన్న మీరు మీకు ఆదేశించబడిన పనిని మీరు పూర్తి చేయండి అని చూడండి. దైవస్సు కూడా మళ్ళీ ఆయన హక్కు, అంటే ఆయనకి ఆదేశం కదా, మళ్ళీ నేను కలుగు తీసుకోకూడదు. మీకు ఆదేశించబడిన విషయాన్ని మీరు చేయండి. మరి ఇబ్రాహీం అలసినామని అంటే నాన్న అల్లా నిన్ను కూడా నాతో పాటు తీసుకోమన్నాడు. మహాభాగ్యం నేను కూడా చేస్తాను. ఎంత ప్రేమపూర్వకమైన వాతావరణం చూడండి, మహాభాగ్యం. అంటే అప్పుడు అంతకుముందు నాకు ఆదేశించాడే ఆదేశం ఆయనకి, తను ఇన్వాల్వ్ కాలేదు. ఎప్పుడైతే ఇబ్రాహీం అలసినామన్నారో నిన్ను కూడా నాతో పాటు తీసుకోమని చెప్పాడరా అంటే మహాభాగ్యం ఖచ్చితంగా మీతో పాటు చూసినాం కాబగృహాన్ని నిర్మించారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తొలి భార్యని ఏదైతే ఇస్మాయిల్ అలైహిస్సలాం వివాహం చేసుకున్న తర్వాత తొలి భార్య యొక్క నడక నడవడిక సరైనదని గ్రహించిన ఇబ్రాహీం అలైహిస్సలాం విడాకులు ఇవ్వాల్సిందిగా చెప్పినప్పుడు కారణం సరైనదని గ్రహించిన ఆయన ఏం చేశారంటే విడాకులు ఇచ్చారు. రెండో భార్యను వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో భార్య యొక్క విషయంలో ఆయన చేశారంటే మీరు గుమ్మ మీ గుమ్మ అనేది అలానే మీరు దాన్ని శాశ్వతంగా ఉంచండి అంటే తండ్రి మాట విని తన తన భార్యను అలానే ఉంచు తన కారణం అక్కడ బలమైన కారణం ఉంది. దీని అర్థం ఏంటంటే తండ్రి ఆదేశించాడని విడాకులు ఇచ్చాడని కాదు, అక్కడ బలమైన కారణం ఉండాలి. లేకపోతే తండ్రి మాట అక్కడ వినాల్సిన అవసరం లేదైతే ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క జీవితంలో మనకు తల్లిదండ్రుల విధేయత అనేక ఈ గొప్ప గుణపాఠం అనేది కూడా మనకు లభిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక సోదరులారా మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు ఇరువైపులా ఆలోచించాలి. నువ్వు నీ సంపద తండ్రిది అని ప్రవక్త సల్లల్లాహు చెప్పారు నిజమే, అయితే తండ్రి తన తరపు నుంచి ఆలోచించాలి. మరి అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా అని యావత్ మొత్తం తీసుకొని లాగేసుకుని దేనికో దానికో ఖర్చు పెట్టేసి ఉంటే ఆడ జీవితం ఏం కావాలి? కనుక ఇరువైపు నుంచి ఆలోచించాలి. ఇది కొడుకు హక్కు, అది తండ్రి హక్కు. సరే కనుక ఇది మనం గమనించాలి. సరే ఇక్కడ తర్వాత మనం ముందుకు వెళ్తున్నాం. ఫలమ్మ అస్లమా వతల్లహులిల్ జబీన్, ఇద్దరు దానికోసం సిద్ధమైపోయారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని పక్కకు పరుండబెట్టారు, పక్కకు పరుండబెట్టారు.
కొందరు బోర్లాపూర్ వండి పెట్టాలని కూడా కొందరు చెప్పారు. అయితే పక్క అంటే కాబా వైపునకు ముఖం ఉండేలా ఆయన పరుండ పెట్టారనేది మనకు తెలుస్తున్న ఒక విషయం. కానీ ఇక్కడ అలమ్మ అస్లమా అనే దాంట్లో రెండు యొక్క భావాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి, అస్లమా అంటే వారు దానికోసం సిద్ధమైపోయారు, వారు దానికోసం సిద్ధమై. రెండవది సల్లమా, రెండు ఇంకో విధంగా కూడా చదవడదు మీకు తెలుసు. ఖురాన్ అనేది యాసలు వేరు వేరు యాసలు ఉంటుంది, అందుకు సల్లమా అనేది. సల్లమా అంటే ఏంటంటే వాళ్ళు పూర్తిగా అల్లాహ్ అప్పగించారు, వాళ్ళ ఏం చేసుకుంటాం చేసుకో మా జీవితం ఏం చేసుకుంటాం తెలుసు. సల్లం అంటే పూర్తిగా లొంగిపోయారు, ఎవరికి అల్లాహ్ స్వామిలో పూర్తిగా లొంగిపోయారు. అలాగే ఇక్కడ మరొక విషయం కూడా ఉంది, అదేమిటంటే వారు ఆ సమయంలో కలిమాయ షహాదా చదివారు. ఆ సమయంలో వారు కలిమాయ షహాదా, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా చదివారు, అలాగే ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు కూడా కలిమాయ షహాదా అనేది ఆ సందర్భంలో చదివారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి కోసం అండి, అది చివరి క్షణం కనుక. ఇక్కడ గమనించాల్సిన విషయం సోదరా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు ప్రాప్తమైన సర్వం, మన కళ్ళు కావచ్చు, ముక్కు నుక నోరు చెవి శరీర అవయవాలు సంపద అంత ఎవరికి సార్, అంత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ను ప్రేమించే వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా, నేను చెప్తాను. ఆసియా బింత్ ముజాహిద్, ఆసియా బింత్ ముజాహిద్ ఫిరౌన్ యొక్క భార్య, ఆమెను సజీవంగా వేలాడదీసి ఒక్కో యొక్క శరీర అవయవాన్ని కోస్తున్నారు, ఒక్కో శరీర అవయవాన్ని కోస్తున్నారు. అయితే ఆమె శరీరం కోయబడుతుందని బాధపడింది, ఎందుకంటే వల్ల ఈ శరీరం నీవి, ఈ శరీరంలో ఉన్న సర్వాంగాలు అనేవి నీవి, సర్వ అవయవాలు నీవి, మరి ఈ అవయవాలు ఈ శరీరం నీవు ప్రసాదించిన నీ మార్పును కోయబడుతుంది అని అలాంటి విశ్వాసం. కనుకే వారు ఆదర్శ ప్రాయులు ఊరికే కాలేదు. ఈరోజు మనకు శంక సందేహము ఇవి డౌట్ అని కొన్ని బోలెడీలు ఉంటాయి, ఎందుకంటే మన విశ్వాస స్థాయి అది కాదైతే వారు ఆ స్థాయి విశ్వాసం కలిగిన వ్యక్తులు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక సోదరులారా, ఏదేమైనప్పటికీ ఎప్పుడైతే జివా చెయ్యాలని ప్రవక్త ఇబ్రాహీం అలీ అస్సలం భావించారో, షైతాన్ సఫా మర్వా ఆ పర్వతాలు సహి చేసే ఒక చోటు ఉంది, అక్కడ కూడా ఆయన్ను తోవ తప్పించే ప్రయత్నం షైతాన్ చేశాడు. అయితే ప్రవక్త ఇబ్రాహీం అలీ అస్సలం ఆయన అతని మాటను వినలేదు. తర్వాత జమరతుల్ ఉఖ్వా అంటే పెద్ద జమరా దగ్గర వెళ్ళి మళ్ళీ ఆయన దారి తప్పించే ప్రయత్నం చేశారు. అక్కడ 7 కంకర్రాళ్ళు తీసి ఆయన విసరడం అనేది జరిగింది. మళ్ళీ ఉఖ్వా అంటే మధ్యస్థ యొక్క జమరా ఏదైతే అక్కడ కూడా వచ్చి మళ్ళీ తోవ తప్పించే ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా 7 రాళ్ళు ఆయన విసరడం జరిగింది. ఆ తర్వాత చిన్న జమరా దగ్గర కూడా అదేవిధంగా ఆయన అతను వచ్చి మార్గం తప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం 7 కంకర్రాళ్ళు తప్పింది తరమణం జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఆయన చూపిన త్యాగానికి అల్లాహ్ ఇచ్చిన ప్రతిఫలం ఏమిటంటే ఆయన చేసిన సాధారణ పని అది, అంటే వర్ష కంకరాలతో పట్టాడు. అయితే అల్లాహ్ ఏం చేశాడు, ఆ యొక్క పని అల్లాహ్కి ఎంతగా నచ్చిందంటే ప్రళయం వరకు హత్య చేసే వాళ్ళందరూ కంకరాయ్యారు. చూస్తున్నారు కదాలిక నజీల్ ముహ్సినీ, ఉత్తమ యొక్క విధేయత కలిగిన వారికి మేము ఇలానే సన్మానిస్తామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన కనుక ఈ యాడ్ చూడండి అదే వస్తుంది. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన సాంప్రదాయాలు అలాగే ఈనాటికి సజీవంగా ఉన్నాయంటే ఆయన కనబరిచిన ఆ త్యాగం అన్న విషయం అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ సోదరులారా, ఇమాం అహ్మద్ తన యొక్క గ్రంథంలో ఆయన పొందుపరిచిన కథనం అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రవక్త ఇబ్రాహీం అలీ ఇస్లాం తన కుమారుని తీసుకెళ్ళి ఆలోచించండి, చిన్న ఒక విషయం చెప్తున్నా సోదరులారా, బాగా ఆలోచించాల్సిన విషయం ఇది. సుతాగా నామను చెప్తున్నా, కానీ మామూలుగా ఆడపాపకి ఏంటంటే చెవులు కుట్టిస్తారు తెలుసుంది, కానీ ఇక్కడ గంతు కుడతారు కోయిట్లో కానీ కొనుక తీసుకెళ్ళండి. తీసుకుని మొదటిసారి ఏడ్చేసి తిరిగి వచ్చేసి ఇక కుట్టలేదు, ఆ దగ్గరికి షాప్ దగ్గర తీసే నాకు ఏడుపు వచ్చేసి తిరిగి వచ్చేసి ఏడ్చుకుంటుంది. ఏమి అది ఏమి ఊరికి అలాంటి ఏం కాదు, కాసేపట్లో పోతుంది. కానీ గమనించాల్సిన విషయం అంటే ఇంకా ఏం కానేలేదు, అప్పుడే మన కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయంటే కన్న తండ్రి తన కన్న కొడుకు యొక్క మెడ మీద కత్తి పెట్టాడు. తండ్రి మూడు కరుణాము వాత్సల్యంగా కలిగిన తండ్రి ప్రవక్త ఎలా ఉంటుంది అక్కడ ఒక్కరి నిమిషం కోసం ఆలోచించగలను. ఎందుకంటే సంతాన ప్రాప్తి ఉన్న వారికి ఇది అర్థమవుతుంది సోదర, చిన్నపిల్లలకు మనం ఇది చేసి ఉంటాము మనకు అర్థమవుతుంది. కనుక సోదర ప్రవక్త ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు ఎంతగా ఆయన
తండ్రి జరిగి ఉండాలన్న విషయాన్ని నేను ఇక్కడ మనం కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. కనుక ఈ సందర్భంలో నిజంగా ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు నాన్నను ఉద్దేశించి, నాన్న మీరు నన్ను జిబా చేయడానికి చేస్తున్నారు, అయితే నాకు కఫన్ కప్పడానికి మరో బట్ట లేదు, ఎందుకంటే ఊరి వెలుపల ఉన్నారు మినామయ ప్రాంతం, నేను తొడిగిన తెల్ల దుస్తులు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే తెల్లబట్ట అనేది ప్రవక్తలకు నచ్చిన ప్రవక్త ప్లస్ మాత్రం తెల్లబట్ట వేసుకోవాలి, అప్పుడప్పుడు వేరే బట్ట ఎక్కువసారి తెల్లబట్ట. కనుక నేను మరణించిన తర్వాత నాకు కఫన్ ఇవ్వడానికి లేదు, కనుక నా ఈ చొక్కాన్ని మీరు తీసుకొని నేను మరణించిన తర్వాత ఇదే చొక్కాలో నన్ను అనేది మీరు కఫన్ ఇవ్వండి. ఇప్పుడు ఆ తండ్రి చేతులు ఆ చొక్కా తీయడానికి ఎలా వెళ్తాయి ఆలోచించండి. వృద్ధ తండ్రి ఎంత వణికి ఉంటుంది, ఎంత అల్లాడి ఉంటారాయన, ఎంత అనేది మనం ఎంత బాధ ఆవేదన ఉంటుంది ఆలోచన ఒక నిమిషం. మనం అక్కడ చదువుతుంటే మన కళ్ళలో నిలిచి పెడుతున్నాయి, మరి వాస్తవంగా అక్కడ జరుగుతుంటే ఎలా ఉంటుంది. చిన్నపాటి ఆపరేషన్ కోసం తీసుకెళ్తున్నానంటే ఇక్కడ బయటికి వచ్చేంత వరకు ఏమి తినా తాకున్నా అని శిల్పాలకు నిలబడి అక్కడ ప్రాణం తీయాలి, చొక్క తీయాలి. సోదరులారా, ఇది పరీక్ష, మామూలు పరీక్ష కదే. కనుక ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ చొక్కాను తీయడానికి ఎప్పుడైతే వెళ్ళారో ఏనా కలను నిజం చేసి చూపించావు, నాకు బలి అవసరం, నాకు బలి అవసరం లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రతిగా చూడండి, పరిహారం ఇవ్వాలి, అల్లాహ్ బలి పరిహారం ఇవ్వగలగాలి తండ్రి వాళ్ళ కదా. వాళ్ళ నా కొడుకు తరపు నుంచి నేను ఏదో పరిహారం ఇచ్చి ఉన్నాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వర్గం నుండి బలిష్టమైన పొట్టిలు పరిహారంలో ఉంటుంది, నీ తరపు నుంచి పరిహారం సుబ్హానహు ఏందే బాగా మన్నించండి సోదరులారా. కదా చాలామంది ఎన్నో రకాలుగా చెప్తుంటారు, అదేమిటంటే చన ఈ పశువులు జిబా చేయడంలో ఏం వస్తుంది అంటే పశువులు ఎవరు ప్రసాదించినవి సార్. మరి ఆ పశువుల్ని అల్లాహ్ కోసం మనం జిబా చేస్తున్నాం, అల్లాహ్కు దాని రక్త మాంసాలు ఏమైనా చేరుతాయి? అల్లాహ్ స్మహంలో కానీ రక్తం కానీ దాని మాంసం చేరు, ఏం చేరుతుంది? మీలోని దైవ భీతి చేరుతుంది, మీరు ఆయన మాట కట్టుబడి ఉన్నా లేదనేది చేరుతుంది తప్ప ఇవి చేరవు. కానీ 7 ఎకరాలు మైదానం చుట్టూ కొట్టాలి అంటే కొట్టడం వల్ల ఆయన తను అలసిపోవడం వల్ల నాయకుడికి ఏమిటి లాభం? ఏమీ లేదు. అయితే ఏముంటుంది సంతోషం? అతను అలసిపోయాడని కాదు, అతను మాట విన్నాడు, అతను మాట విన్నాడు, విధేయుడయ్యాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా కూడా ఆయనకు దేనిది ఏది అంతా ఆయనదే కదా, మరి ఆయన ఇచ్చిందే, ఆయన మనలో కొంతగా మనం అనేది త్యాగం చేయాలంటే దానికి మనం అనేది సంశయించడంలో ఎటువంటి యొక్క అర్థం పరమార్థం లేదన్న విషయాన్ని సులభంగా మనం గమనించాలి. కనుక సోదరులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే చన ఎప్పుడైనా అల్లాహ్ సుబ్హానహులో ఏ విషయంలో విధేయత చూపండి అంటే మన మాట ఏమి ఉండాలి, మేము విన్నాము, విధేయులైన ఉండాలే కానీ వ్యతిరేకించమన్నది ఉండకూడదు. కనుక అల్లాహ్ సుబ్హానహులో ఇస్మాయిల్ అలైహిస్సలాం గురించి చెప్తున్న మాట, కాన సాదికల్ వాది వకాన రసూలన్ నబియ్యా, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఆయన మాట మీద నిలబడే వ్యక్తి. పారుక్కులేదు మాట ఇచ్చేయడం సులభమే కదా, నేను ఎంత మాట ఇచ్చేయడం అంటే ఓకే నిలబడాలి కదా, ప్రాణం మీదకి వచ్చినప్పుడు నిలబడాలి కదా. అది ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా చొక్కా తీసుకుని తర్వాత మీరు కఫన్ ఇవ్వండి చెప్పేంత యొక్క సంస్కారం ఆయనకు ఉంది అంటే ఆలోచించండి. కనుక అల్లా కితాబు ఇచ్చాడు, సాధికల్వా తన ఇచ్చిన మాటకి నిలబడ్డాడు. చనే రసూల్ నబియా, రెండో విషయం ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం చెప్పడం జరుగుతుంది, ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం నబీ కూడా రసూల్, ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం నబీ కూడా రసూల్ కూడా అన్న విషయం కూడా ఈ ఆటదారు తెలుస్తుంది. కనుక చివరిగా కొన్ని 2-3 విషయాలు ముక్తసరి చెప్తున్న మనం చేసుకున్నాం, అందులో ముఖ్యంగా అభిమాన సోదరులారా ఈ యొక్క పరీక్షను పెద్ద పరీక్షగా అల్లాహ్ సుబ్హానహు వతాలా పేర్కొనడం అనేది జరిగింది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ యొక్క పొట్టెలి అనేది తీసుకొచ్చాడు, చాలా పెద్ద విధిహీన అజీం, చాలా పెద్ద యొక్క పొట్టెలిని మేము పరిహారం చేసామంటాం. పెద్ద అంటే ఒకటి అది శరీరం రీత్యా పెద్దదిగా ఉండింది, ఒకటి రెండవది
ఈయన తర్వాత ప్రవక్త కాబోతున్నారు ఎవరు? ఇస్మాయిల్. ఆ ప్రవక్తకు పరిహారం లేకూడని పుట్టేలండి మామూలు అది కాదు. కనుక ఆ రకం కూడా తీసుకోవచ్చు. రెండవది, వారు కనబరిచిన ఆ త్యాగానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించిన ఆ విధానం అనేది కూడా దాన్ని మనం తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అల్హమ్దులిల్లాహ్, ఇది ఆయన జీవితంలో చోటు చేసుకున్న ఒక చాలా బ్రహ్మాండమైన సంఘటన విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక అభిమాన సోదరుల చివరికి రెండు విషయాన్ని మనం ప్రస్తావించుకుని మనం దాన్ని ఇది చేసుకున్నాం. అందులో ఒకటి ఏంటంటే, వతరక్ నాహు ఫిల్ ఆఖిరీన్, అంటే ఆ తర్వాత మనం ఏం చేసామంటే ఆ సాంప్రదాయాన్ని ఇతరులలో కూడా దాన్ని కొనసాగించాలంటే సాంప్రదాయం రెండు, ఒకటి పరిపూర్ణమైన సాంప్రదాయం, రెండవది ఈ త్యాగం. ఈ త్యాగాన్ని అల్లాహ్ సుబ్హానహు ఎలా శాశ్వతం చేశాడంటే, ఈరోజు ప్రపంచంలో తన వివాదాస్పదం కాని వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే ప్రవక్త ఇబ్రాహీం. యూదులు గౌరవిస్తారు ఆయన, క్రైస్తవులు గౌరవిస్తారు, ముస్లింలు అభిమానిస్తారు. చూడండి సమానంగా వివాదాస్పదం కాని వ్యక్తి ఎవరు? ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. కనుక అంతటి ఘన యొక్క కీర్తిని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ త్యాగ కారణంగా ఆయన ప్రసాదించారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, ఇన్నహు మిన్ ఇబాదినల్ ముమినీన్, ఇబ్రాహీం అలైహిస్సలాం నా యొక్క విశ్వాసులైన దాసుల జాబితాకు చేరిన వాడిని చెప్పడమే కాకుండా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇప్పుడు చెప్తున్నాడు, వబషర్నాహు బిఇస్హాఖ నబియ్యం మినస్ సాలిహీన్ వబారక్నా అలైహి వఅలా ఇస్హాఖ వమిన్ ధుర్రియతిహిమ ముహ్సినున్ వదాలిమున్ లినఫ్సిహి. అప్పుడు ఇంత జరిగిన తర్వాత అల్లాహ్ దీనికి ప్రతిగా ఏం చేశాడు? మరో సంతానాన్ని ప్రసాదించాడు. ఒక సంతానాన్ని త్యాగం చేయాలని సిద్ధమైనప్పుడు అల్లాహ్ ఏం చేశాడు? మరో సంతానాన్ని ఆయనకు శుభ ప్రసాదించాడు. అలాగే ఆయన ప్రవక్త అవుతాడని చెప్పాడు, అలాగే ఆయనకు మరో ప్రవక్త జన్మిస్తాడని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా సందర్భంగా తెలియజేయడం అనేది జరిగింది. వీటితో పాటు చివరి యొక్క రెండు అంశాల్లో ఒక అంశం ఏంటంటే, అంతటి ఘనాపడి గొప్ప వంశానికి చెందిన యొక్క వంశీయుల్లో కూడా, ప్రవక్తల వంశాల్లో కూడా, వమిన్ ధుర్రియతిహి ముహ్సిన్ వదాలిమున్ లినఫ్సిహి, అలాంటి యొక్క గొప్ప వంశములు కూడా దుర్మార్గులు ఉంటారు. అలాంటి గొప్ప వంశాలు గొప్ప వాళ్ళు ఉంటారు, అయితే దుర్మార్గులు కూడా ఉండే అవకాశం ఉంది. దీన్ని బట్టి తల్లిదండ్రులకు మనం మన పిల్లల్ని ఉత్తమంగా అనేది వారికి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేయాలి. అల్లాహతో దువా చేయాలి. మన శక్తి సహాయశక్తుల మన ప్రయత్నం మనం చేసి ఆ పిల్లలకు కూడా వారికి దారికి రావడం లేదంటే ఆ విషయాన్ని అల్లాహ అప్పచెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రవక్తల ఇళ్లలో కూడా పరమ దుర్మార్గులు జన్మించిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. అలాగే చివరి అంశాన్ని మనం తీసుకున్నట్లయితే అదేమిటంటే, సోదరుల ద్వారా వంశం ఎంత గొప్పదైనా సరే ఆ వంశీయులు అనేవారు మార్గభ్రష్టులు కాదు అన్న గ్యారంటీ లేదు. అయినా వంశం ఎవరిని కాపాడలేదు. కనుక నా వంశం గొప్పదని, మా జాతి గొప్పది, మా ఇది గొప్పదని చెప్పుకోవడం ప్రయోజనం లేదు. అల్లాహ్ పట్ల విశ్వాసం, అలాగే తను సత్కర్మలు చేసుకున్నట్లయితేనే కదా అవి అతనికి పరలోకంలో పనికి వస్తాయంటే, కేవలం మన వంశ గౌరవం అనేది దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అన్న విషయం కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ సోదరులారా, ఇది ముక్తసరిగా చాలా షార్ట్గా మీ ముందర నేను అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త ఇస్మాయిల్ అలైహి ఇస్లాం వారి జీవితానికి సంబంధించి కేవలం ఆ ఘట్టాన్ని మాత్రమే మీ ముందర పెట్టడం అనేది జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ చల్లగా దీవించాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా మన ఏ పాటి విధేయతనైతే కనబరుస్తున్నాం ఆ పాటి విధేయతను అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వీకరించి ఆమోదం ముద్రలేసి మనల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా చల్లగా దీవించాలని ఈ సందర్భంగా మన పూర్వకంగా వేడుకోవడంతో పాటు ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీరు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆమీను జజాకుల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే మీరు అల్హమ్దులిల్లాహ్ ప్రశాంతంగా